హాయ్ ఫ్రెండ్స్, సుధీరన్న గురించి ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారండి. అయితే బేసిక్గా రీసెంట్గా జరిగిన సైమ్ అవార్డ్స్ 2024కి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ అయితే జరిగింది కదా, సో దానికి సంబంధించిన క్లిప్స్ అనేవి యూట్యూబ్లో హల్చల్ చేసినప్పటికీ కూడా సో అఫీషియల్గా మనకి సైమ్ అవార్డ్స్కి సంబంధించి ఈవెంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారండి. సో బేసిక్గా సుడియాలి సుధీరన్న అండ్ అదేవిధంగా సిమ్రాన్ చౌదరి గారు ఇద్దరు కూడా సో హోస్టింగ్ చేసిన ఈ షో అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సైమ్ అవార్డ్స్ అయితే అందుకున్నారండి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సుధీరన్న కన్వర్జేషన్ చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నట్టు కూడా సో క్లియర్ కట్గా మన క్లిప్స్లలో అయితే చూడటం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా సుధీరన్న బేబీ మూవీ వైష్ణవి గారు ఇద్దరి యొక్క కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కొనసాగిందండి. సో ఇవన్నీ కూడా మనకైతే సైమ్ అవార్డ్స్ అయితే చోటు చేసుకున్నాయన్నమాట. సో ఇంతకీ మరి సైమ్ అవార్డ్స్కి సంబంధించి యూట్యూబ్లో అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అందరికీ కూడా ఉన్న ఒకే ఒక్క క్వశ్చన్ మార్క్ అండి. సో బేసిక్గా మనకున్న సమాచారం మేరకు సో తొందరలోనే యూట్యూబ్లోకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంట. సో ప్రస్తుతానికి ఎడిటింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సో మొత్తం కూడా సందిగ్ధంగా అయితే జరుగుతున్నాయన్నమాట. సో మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం దసరాకు అయితే ఖచ్చితంగా యూట్యూబ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు కూడా అయితే టాక్ ఉందన్నమాట. సో ఏదేమైనప్పటికీ మనకి సో ఇప్పటివరకు కూడా సుధీరన్న హోస్టింగ్ చేసిన ప్రతి ఒక్క షో కూడా చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నాయి. సో ఎక్కడ కూడా వల్గర్ డైలాగ్ లేకుండా షో అన్నింటినీ కూడా అయితే ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి సుధీరన్నకి ఎంత ఫాలోయింగ్ ఉంది అండ్ అదేవిధంగా సుధీరన్నకి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా అయితే ఉన్నారని జరిగిందన్నమాట. సో మొత్తానికి సైమ్ అవార్డ్కి సంబంధించి తొందరలోనే దసరా వరకు కూడా అయితే మనకి యూట్యూబ్లోకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మరి సుధీరన్న గురించి ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారని కింద కామెంట్స్ తెలియని ఫ్రెండ్స్, జై హింద్.